ఇది ఒకందుకు మనమంచికే. ఆ హరికి చెల్లెల మీద ఎంత ప్రేమ పెరిగితే ఆ తర్వాత అంత బాధపడతాడు. రేపు నువ్వు మాతో వస్తున్నావు అంతే. నేను రాకుండా ఎలా తీసుకెళ్తారు? రేపు నువ్వు రాను అనలేవు, నీ అంతట నువ్వే వస్తా. నా అంతట నేనుగా వస్తానా? కలగంటున్నారా? ఈ రాత్రి గడవని నీ కళ కరిగిపోతుంది. ఆడపిల్లగా పుట్టిన తర్వాత ఏనాటికైనా అత్తారింటికి వెళ్ళక తప్పదండి. సుభద్ర ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ ఇంటికే కాదు, ఈ ఊరికే తీరని లోటు. నీకు మనసుంది సుభద్ర, ఆ మనసు నిండా నేనే ఉన్నాను. ఇప్పుడు కాదని ఎవరన్నారు? మీ అమ్మ. అమ్మ? నాకిష్టం లేకపోయినా సరే రేపు పొద్దున నన్ను తీసుకెళ్ళిపోతుందంట. ఎలా ఎలా తీసుకెళ్తుంది? అవును, ఎలా తీసుకెళ్తుంది? ఈ మాట నన్నే అడుగుతున్నావా? నీ అమ్మ ముందేమైంది నీ నోరు? నా భార్య రాదు అని తెగేసి చెప్పొచ్చు కదా, అప్పుడేమో నోరు మూసుకుని కూర్చున్నావు, ఇప్పుడేమో పైన చేతులే సరసమాడుతున్నావు. మా అమ్మ సంగతి నాకు బాగా తెలుసు. మనల్ని బెదిరించడానికి అలా అంది, కానీ నిజంగా నువ్వు రాను అంటే ఏం చేస్తుంది? పట్టు చీరలా మడత పెట్టి సూట్ కేసులో తీసుకెళ్లేదు కదా. లేదు, నాకేదో అనుమానంగా ఉంది. ఆవిడ ఏదో ప్లాన్ చేసింది, అందుకే అంత ధైర్యం. హనుమంతుడి ముందే కుప్పగింతలా? నీ ముందు ఎలాంటి ఎత్తు వేసినా దానికి పై ఎత్తు వేసి చిత్తు చేసేస్తావు కదా. డోంట్ వరీ సుభద్ర, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇలాగే గడిచిపోతే తెల్లారితే చరిత్రలో కలిసిపోయే ఈ రాత్రి మనల్ని క్షమించదు. వదులు. నన్ను ముట్టుకోదు. మీ అమ్మ మనసులో ఏముందో తేలేంత వరకు నీకు ఇదిండే గతి. ఇది అన్యాయం. పోట్లాడుకుంది మీ అత్త కోడళ్ళు, మధ్యలో నేనేం చేశాను? నాకేంటి పస్తులు? పైన భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. నాలాంటి అమాయకుడు నేర్పిస్తే ఆ ఉసురు ఊరికే పోదు. నువ్వేం అమాయకుడివి కాదు, నీ మనసులో కూడా మీ అమ్మ దగ్గరికి వెళ్లాలనే ఉంది. నాకు తెలుసు, వేషాలు వేయకుండా పడుకో. అంతేనంటావా? అంతే. దీపాల దేహముతో ధూపాల చంపేయకే, నన్ను చంపేయకే. నవ్వులతో చెరసాల నడుములో మధుశాల చంపేయకే, నన్ను చంపేయకే. భోజనం కూడా సరిగ్గా చేయలేదు,
ఈ యాపిల్ ముక్కలైనా తినండి. అయ్యో, మీకెందుకండి శ్రమ? పిలిస్తే మేము వచ్చేవాళ్ళం కదా. చూడండి, మేము మీ మర్యాదల కోసం రాలేదు. నా కొడుకు కోడల్ని తీసుకెళ్లడం కోసం వచ్చాం. మీరు రావడం తప్పని అండం లేదు, అలాగని సుభద్ర రాను అండాన్ని కూడా తప్పు పట్టలేను. ఎందుకంటే సుభద్రేమీ చిన్నపిల్ల కాదు. పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్లిపోవాలన్న విషయం తెలియందేమీ కాదు. ఇక ఈ హరి గురించి అంటారా? వాడి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పర్వతాపురానికి తీర్పు చెప్పే స్థానంలో ఉన్నాడు. వాడి కూడా సుభద్రని పంపించనంటున్నాడంటే మీకు మూర్ఖంగానే కనిపిస్తుంది, కాని నాకు మాత్రం హరికి సుభద్ర మీదున్న ప్రేమే కనిపిస్తుంది. మీరడగచ్చు, ప్రపంచంలో ఇంకెవరికీ చెల్లెళ్లే లేరా? వాళ్ళత్తారింటికి వాళ్ల చెల్లెళ్ళని పంపించట్లేదా అని. నిజమే, ఏ ఆడదైనా చేరుకోవలసింది అక్కడికే. కాని ఇక్కడ పరిస్థితులు వేరు. వాళ్ళిద్దరూ చిన్నప్పటినుంచి కలిసిమెలిసి పెరిగారు. ఏవేవో అపార్థాల వల్ల ఇంతకాలం ఒకరికొకరు దూరంగా ఉన్నారు. ఆ విషయం మీకు తెలియంది కాదు. ఇంతకాలానికి మళ్లీ వాళ్ల మధ్య అపోహలు తొలగిపోయి ఇద్దరూ ఒకటయ్యారు. ఈ టైంలో మీరొచ్చి మళ్లీ వాళ్లను వేరు చేస్తాననేసరికి భరించలేకపోతున్నారు. అందుకే సుభద్రని పంపను అన్నాడు. అంతే తప్ప మీ ఇంటికి పంపే ఉద్దేశం లేకో, మీరంటే ఇష్టం లేకో కాదు. అదంతా కాదండి, ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పండి. ఈ డొంక తిరుగుడు నాకు నచ్చదు. మీరొక సంవత్సరం గడివిస్తే. దేనికి? సుభద్రను మీ ఇంటికి పంపించడానికి. ఈలోగా వాళ్లే అర్థం చేసుకుంటారు. అప్పుడు హరే సుభద్రను తీసుకొచ్చి మీ ఇంట్లో దిగబెడతాడు. అప్పుడు ఏ సమస్య ఉండదు. అవునండి, ఏ సమస్య ఉండదు. ఎందుకంటే నా ఇంటి నిండా కొడుకు కోడలు కూతురు అల్లుళ్లతో ఇల్లు కలకళ్లాడుతోంది కదండి. ఇంకా సమస్య ఎందుకుంటుందండి? చేతికందొచ్చిన కొడుకు కళ్ల ముందే చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇల్లంతా చీకటైపోయి బతుకుతున్నా జీవచ్చవల్లా బతకటం ఎంత కష్టమో మీకు తెలుసా? నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు. కనీసం ఇంట్లో దీపం పెట్టే మనిషి కూడా లేకుండా నరకం చూస్తున్నా. చెరువు మూలన కూర్చుని కొడుకుపోయిన బాధలో ఒకరి మొహాలొకరు చూసుకుంటున్నా. ఇవన్నీ మీకు అవసరం లేదండి, ఎందుకంటే మీకు సమస్యలేవీ లేవు కదా. సంతోషంగా ఉన్నట్టే మీకు కనిపిస్తాం. కానీ ఒక్క విషయం, సంతోషంగా ఉండటం అంటే డబ్బు ఉండటం కాదండి, ప్రాణంగా చూసుకునే మనుషులు ఉండటం. ఇవాళ మాకు ఆ ప్రాణాన్ని లేకుండా చేశాడు. అదే ఆ దేవుడు. అయినా ఇదంతా మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రేపు నా కొడుకుతో పాటు మీ కూతురు కూడా వస్తుంది. సాగనంపడానికి రెడీ చేసుకోండి, వెళ్ళండి.
ఏంటి మీరనేది? సుభద్ర రావడం ఏంటి? వస్తుంది, వచ్చి తీరుతుంది. రేపు మీరే చూస్తారు కదా. సుభద్ర రావడం ఏమిటి పరమేశ్వరి? అన్నయ్య, అన్నయ్య. ఏంటమ్మా, ఏమైంది? అత్తే నన్ను తీసుకువెళ్ళిపోతానంటుంది. నాకు వెళ్ళాలని లేదు అన్నయ్య. నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళను. ఏంటమ్మా నువ్వు అనేది? నీకిష్టం లేకుండా ఎలా తీసుకెళ్తుంది? పంపించనని చెప్పాను కదా. అదే నాకు అర్థం కావడం లేదన్నయ్య. ఎలా తీసుకెళ్తుందో నేను చూస్తాను, పదమ్మా. అత్తయ్య, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? దుర్ముహూర్తం వచ్చే లోపల మనం బయలుదేరాలి. అత్తయ్య, మీకు ఇంతకు ముందే చెప్పాను నా చెల్లెల్ని నేను పంపించట్లేదని. ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? అర్థం కావాల్సింది నాకు కాదు హరి, నీకు. ఇవాళ నువ్వే నీ చెల్లెల్ని నాతో పాటు పంపిస్తున్నా. ఈ టైంలో నీ మొహంలో కనిపించాల్సింది కోపం కాదు, బాధ. ఎందుకంటే సుభద్ర అప్పగింతలు కదా. నేను పంపించను. పంపిస్తావు. హరిబాబు గారు, ఇది మన తోటలో కాసిన అరటిగెల, సుభద్రమ్మ కోసం తెచ్చాను. సుభద్రమ్మకి ఇవంటే చాలా ఇష్టం. అక్కడ దొరుకుతాయో లేదో అందుకే తెచ్చాను. ఎరా, నువ్వు అక్కడవే తెచ్చినట్టు మాడతావేటి? నేను తెచ్చాను. ఐగో పళ్ళు హరిబాబు గారు, సుభద్రమ్మ కోసం సారిగం పట్టుకొచ్చానండి. ఏంటి ఇవన్నీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అదేంటి హరిబాబు గారు, మీరు చెప్పకపోతే మాకు తెలదనుకుంటున్నారా? ఈరోజు సుభద్రమ్మని కాపురానికి పంపిస్తున్నారంటగా. అందుకే ఇవన్నీ అట్టుకొచ్చామండి. సుభద్రమ్మ ఇంటి బిడ్డ అయి ఉండొచ్చు, కానీ మా అందరికీ ఆడపడిచే. మన అమ్మాయి కాపురానికి వెళ్తున్నప్పుడు ఈ మాత్రమైనా ఇచ్చి పంపకపోతే ఎలా? ఇదిగోండమ్ము, మా సుభద్రమ్మకు చిన్న కట్టం కూడా కలగకూడదు. జాగ్రత్తగా చూసుకోవాలి మరి. ఆపండి, ఎవరు చెప్పారు నేను నా చెల్లెల్ని పంపిస్తున్నానని? ఒకరు చెప్పేదే డారిబాబు గారు, ఊరంతా తెలిసేలా సాటి పెయించారు కదా. Thank you.
ఆ చాటింపు వేయించింది నేనే. ఇప్పుడు నీ చెల్లెల్ని పంపించడానికి ఒప్పుకోవా? ఒప్పుకోను అంటావేమో, ఒక్క నిమిషం ఆలోచించుకో. ఎందుకంటే నువ్వు ఈ ఊరి పెద్దవి, ఏం మాట్లాడినా అది ఈ ఊరి మీద ప్రభావం చూపిస్తుంది. ఒప్పుకోకపోతే వచ్చే నష్టం ఏంటి అనుకుంటావేమో. చాలా నష్టపోతావు హరికృష్ణ. నువ్వు కాదంటే ఈ ఊరి కట్టుబాటే మట్టి కొట్టుకుపోతుంది. రేపు నువ్వు చెప్పే తీర్పుని ఎవ్వరూ లెక్క చేయరు. ఊర్లోని ఆడపడుచులందరూ ఊరి పెద్ద చెల్లెల్ని అత్తారింటికి పంపలేదు, మేం మాత్రం ఎందుకు పెడతాము అని ఎదురు చెప్తారు. కానీ దానికి బాధ్యుడివి నువ్వే అవుతావు. నువ్వు కోపంగా చూసినా పెయ్యదూడలా చిందులేసినా లాభం లేదు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి. నువ్వేమీ చేయలేవు. నీ చెల్లెల్ని సాగనంపడం తప్ప. క్షమించండి, నేను సుభద్రను అత్తారింటికి పంపించడం లేదు. ఇవన్నీ తీసుకుని మీరు వెళ్ళండి. అంటే నన్ను ఈరోజు పంపించట్లేదని అన్నే ఉద్దేశం. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను కదా, ముహూర్తం అది చూసి పంపిస్తానంటున్నాడు. సుభద్ర కాదని కన్నయ్య, వెళ్లాలని డిసైడ్ అయ్యాక ఈరోజు వెళ్తే ఏంటి, రేపు వెళ్తే ఏంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు వెళ్తానంటున్నావా? అవునన్నయ్య. ఇప్పుడు పరిస్థితి మన కంట్రోల్లో లేదు. అత్తయ్య మనల్ని బాగా అర్థం చేసుకుంది, మన బలహీనతల్ని ఆయుధం చేసుకుంది. కానీ ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా నిన్ను నన్ను ఒక్కచోట ఉండకుండా చేయగలదే కానీ విడదీలేరన్నయ్య. అయినా ఎంత దూరం వెళ్తున్నానన్నయ్య, రెండు ఊర్లు అవతలే కదా నేనుండేది. వారానికి ఒకసారైనా నిన్ను నేను చూస్తాను.
ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను. కానీ సుభద్ర, నేను వెళ్తున్నాను అన్నయ్య.